ఎప్పుడూ కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసే మీ మీ సొంత రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ ముందు నిలబడటం నాకు సంతోషంగా ఉంది. ఆ విధంగా మేడే రోజున మీ అందరినీ కలుసుకోవటం నాకు అమితానందంగా ఉంది. మీ అందరికీ తెలుసు 37 సంవత్సరాల సినిమా జీవితంలో నేను ఎక్కువగా హీరోగా సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి 12కి మించి సినిమాలు యాక్ట్ చేసిన ఒక హీరోగా నాకు తెలుసు 12 ఇంటూ కనీసం 60 నుంచి 90 మంది 100 మంది వేసుకున్నా 1200 మందితో ఒక సంవత్సరంలో ఎక్కువగా పనిచేసిన హీరోగా మీ అందరి దగ్గర ఉన్న చనువు నా దగ్గర ఉన్న చనువు మీ అందరికీ తెలుసు. అట్లాగే కొత్తగా ఇందాక పెద్దలు పూజ్యులు మంత్రి గారు మా సోదరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా మామయ్య గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందరూ కూడా అన్ని విషయాలని కూలంకషంగా మనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఖచ్చితంగా చెప్పారు. మళ్ళీ అదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన 1-2 మీతో ఉన్న అనుబంధాన్ని మాత్రం పంచుకుంటాను. నేను ఎప్పుడు షూటింగ్ దగ్గర యాక్ట్ చేసినా మీ అందరికీ తెలుసు ఎవరన్నా సరదాగా వచ్చి ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు బిర్యానీ తెద్దాం అనుకుంటున్నానండి నేను అని ఎవరన్నా, ఎందుకంటే జీవితాంతం అవుట్డోర్ చేసిన అవుట్డోర్లోనే షూటింగ్ అవుట్డోర్లోనే బ్రతికిన ఎక్కువ హీరోగా నేను, నాకు ఎవరైనా బిర్యానీ తీసుకొస్తారంటే ఎన్ని తీసుకురావాలి అని అడిగేవాడు. నేను ఒక 60 70 తీసుకురండి, 60 70 మీరు తింటారా అని అడిగేవారు. కాదండి, నేను ఒక్కడనే తింటాం నా జీవితంలో అలవాటు లేదండి, మా వాళ్ళందరికి పెట్టి కానీ నేను తినండి దయచేసి అంత తీసుకురాగలిగితే నా మీద ప్రేమ ఉంటే తీసుకురండి లేకపోతే తీసుకురావద్దు అన్నా. నిన్నగాక మొన్న మా పని చేసినటువంటి చాలామంది ఉన్నారు మీలో, నిన్నగా మొన్న పని చేసిన వాళ్ళకి కూడా జున్ను కూడా వస్తే జున్ను కూడా అందరికీ ముందు పెట్టి తర్వాత నేను తిన్నాను. దిస్ ఈస్ ట్రూ. ఇది నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది నా అలవాటు. నేను ఎవరి గొప్ప మెచ్చుకోవాల కోసమో ఎవరో గొప్పతనం కోసం నేను ఎప్పుడు చేయలేదు. ఊటీ లాంటి అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు కూడా మన యూనిట్ వాళ్ళతో కూర్చుని నేను వండుకుని నాన్ వెజిటేరియన్ తిన్న రోజులు ఉన్నాయి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు చాలా ఇష్టం అలా ఉండడం. మీలో ఒకడిగా ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే ఎంత ఆనందంగా ఉంది అని అంటే ఇందాక మంత్రి గారు చెప్తూ అన్నారు రాజేంద్ర ప్రసాద్ దెబ్బ ఏంటో తెలిసింది అని. రాజేంద్ర ప్రసాద్ దెబ్బ తినడానికి కారణం పెద్దవాళ్ళు కాదని, మనబోటి వాళ్ళేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. మొన్న గెలుపుకి కారణం మాత్రం అదే, 100% నిజం. ఆ నిజంలో ఉన్న నిజాలేంటో మీ అందరికీ తెలిసి మీ అందరితో ఎప్పుడూ కలిసి ఉండే వ్యక్తిగా ఒక మాట నేను ఎప్పుడు తోటి ఆర్టిస్టులతో చెప్తుండేవాడిని, ఎప్పుడన్నా ఎవరు